బంగారం ధరలు అతి కష్టం మీద కాస్త తగ్గాయి నిజానికి స్టాక్ మార్కెట్లో ఆల్ టైమ్ హై రికార్డులకు చేరినప్పుడు బంగారం ధరలు బాగా తగ్గే ఛాన్స్ ఉంటుంది అలా జరగలేదు కొద్దిగానే తగ్గాయి వెండి కూడా తగ్గింది ఈ సంవత్సరం సగం వరకు బాగా పెరిగిన వెండి జూలైలో తగ్గడం మొదలుపెట్టి డౌన్ఫాల్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా అంటే స్టాక్ మార్కెట్లు ఇలాగే దూసుకెళ్తే పసిడి వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ ట్రెండ్ చూస్తే మరీ భారీగా తగ్గేలా కనిపించట్లేదు అంతర్జాతీయంగా కరోనా తగ్గట్లేదు కాబట్టే ఈ పరిస్థితి ఉంది కరోనా తగ్గిపోతే బంగారం ధరలు తగ్గుతాయి ఏప్రిల్ ఒకటి నుంచి బంగారం ధరలో పెరుగుదల ఉంది మార్చి ముప్పై ఒకటిన ఇరవై రెండు క్యారెట్ల నగల బంగారం పది గ్రాములు నలభై వంద రూపాయలు ఉండగా నూట ఇరవై ఐదు రోజుల్లో అది మూడు వందల ఎనభై రూపాయలకు పెరిగింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ పది గ్రాములు మార్చి ముప్పై ఒకటిన నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉండగా నూట ఇరవై ఐదు రోజుల్లో అది నాలుగు వేల నూట నలభై రూపాయలు పెరిగింది దీన్ని బట్టి నాలుగు నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం నగల తయారీకి వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి ఒక గ్రామ్ నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉంది అలాగే ఎనిమిది గ్రాములు తులంకి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది నిన్న ఎనిమిది గ్రాములు ధర డెబ్బై రెండు రూపాయలకు తగ్గింది పది గ్రాములు కావాలంటే దాని ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది నిన్న పది గ్రాముల ధర తొంభై రూపాయలు తగ్గింది చెప్పాలంటే ఇది పెద్ద తగ్గుదలే కాదు పెట్టుబడులకు వాడే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి ఒక గ్రామ్ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఉంది అలాగే ఎనిమిది గ్రాములు తులం ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు రూపాయలు ఉంది నిన్న ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయలు తగ్గింది పది గ్రాములు కావాలంటే దాని ధర నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉంది నిన్న పది గ్రాములు ధర నూట పది రూపాయలు తగ్గింది హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి వెండి ధర నిన్న కొద్దిగా తగ్గింది గత పది రోజుల్లో ఐదు సార్లు తగ్గగా మూడు సార్లు పెరిగింది రెండుసార్లు స్థిరంగా ఉంది ఈ ఉదయానికి వెండి ధర ఒక గ్రాము డెబ్బై రెండు పాయింట్ డెబ్భై పైసలు ఉంది అయితే ఎనిమిది గ్రాములు తులం కావాలంటే ధర ఐదు వందల ఎనభై ఒక్క రూపాయల అరవై పైసలు ఉంది పది గ్రాములు కావాలంటే ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు ఉంది వంద గ్రాములు ధర ఏడు వేల రెండు వందల డెబ్బై ఉండగా కేజీ వెండి ధర డెబ్బై రెండు వేల ఏడు వందల రూపాయలు ఉంది నిన్న కేజీ వెండి ధర నాలుగు వందలకి తగ్గింది ఏప్రిల్ ఒకటిన వెండి ధర కేజీ అరవై ఏడు వేల మూడు వందల రూపాయలు ఉంది ఇప్పుడు డెబ్బై రెండు వేల ఏడు వందలు ఉంది అంటే నూట ఇరవై ఐదు రోజుల్లో వెండి ధర ఐదు వేల నాలుగు వందలకు పెరిగినట్లు లెక్క స్టాక్ మార్కెట్లు సోమవారం మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి నిన్న సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి సెన్సెక్స్ ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్లు బలపడగా నిఫ్టీ రెండు వందల నలభై ఐదు పాయింట్లు బలపడింది అంటే ఇన్వెస్టర్లకు నిన్న ఎనిమిది లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆగస్టు నెల జీతాలు వేతనాలే అనుకోవచ్చు చాలామంది జీతాలు తీసుకున్నవారు ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు అందువల్ల ఒక్కసారిగా మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళాయి ఇవాళ కూడా కొంతవరకు లాభాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నా దేశంలో కరోనా కేసులు ఎలా ఉన్నాయి అనే అంశం ప్రభావం చూపించనుంది కరోనా కేసులు పెరిగితే సూచీలు నష్టాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్లు ఊరు పేరు తెలియని కంపెనీల్లో పెట్టుబడి పెడితే ఆ తర్వాత అవి భారీగా నష్టాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు